మత్తయి సువార్త 21:33-46 యేసు ప్రభువుల వారు మరొక ఉపమానమును చెబుతూ ఉన్నారు. ఈ ఉపమానంలో యేసు ప్రభువుల వారు ఏమంటున్నారంటే 33వ వచనం, మరి ఒక ఉపమానము వినుడి, ఇంటి యజమానుడు ఒకడు ఉండెను, అతడు ద్రాక్ష తోట నాటించి దాని చుట్టూ కంచె వేయించి అందులో ద్రాక్షల తొట్టి తొలిపించి గోపురము కట్టించి కాపులకు దాని గుత్తకిచ్చి దేశాంతరము పోయెను. గమనించండి, అక్కడ ఆ ఇంటి యజమానుడు ఒక ఉద్దేశముతో వారికి ఆ యొక్క ద్రాక్ష తోటను వారికి గుత్తకిచ్చాడు. మన భాషలో చెప్పుకోవాలంటే కౌలుకిచ్చారు అంటారు. అంటే ఆ యొక్క ద్రాక్ష తోట అన్నటువంటిది యజమానునిదే. అయితే ఆ ద్రాక్ష తోటలో వారు వాటిని పండించినటువంటి తర్వాత వచ్చేటువంటి పండ్లలో లేకపోతే వచ్చేటువంటి ఫలములలో సగము యజమానునికి, సగము అక్కడ కౌలు తీసుకున్నటువంటి వారికి ఇవ్వబడుతుంది. ఆ యొక్క ఉద్దేశముతో యజమానుడు వారికి ఆ యొక్క ద్రాక్ష తోటను అప్పగించి వెళ్ళిపోయాడు. ఆ యజమానుడైతే చాలా మంచి వ్యక్తే కదా. ఆయన ఏమీ కొదువ లేకుండా సమస్తాన్ని కూడా ఆయన సిద్ధపరచి ఏ లోటు కూడా లేకుండా వారికి అవసరమైనటువంటి వాటన్నిటినీ కూడా కల్పించి అనుగ్రహించి ఆయన వెళ్తూ ఉన్నాడు. అయితే ప్రశ్న ఏంటంటే, ఎందుకు వారు ఆయన పంపినటువంటి దాసులను కొట్టారు? ఎందుకు ఆయన పంపినటువంటి దాసుల మీద రాళ్ళు రువ్వారు? ఎందుకు ఆయన పంపినటువంటి ఆయన కుమారుణ్ణి వారు చంపివేశారు? 38వ వచనము చదివితే ఇక్కడ మనకు స్పష్టముగా అర్థమవుతుంది. అయినను ఆ కాపులు కుమారుని చూచి, ఇతడు వారసుడు, ఇతనిని చంపి ఇతని స్వాస్యము తీసుకుందము రండని తమలో తాము చెప్పుకొనరి. యేసు ప్రభువులు వారు ఈ ఉపమానమును చెప్పుట ఉద్దేశము ఏమిటంటే, ఆయన మానవులకు ఆత్మీయ జీవితాన్ని ఇవ్వాలని ఇష్టపడుతూ ఉన్నాడు. హల్లెలూయా. ఆ యొక్క ద్రాక్ష తోట అన్నటువంటిది ఆత్మీయ జీవితానికి సాదృశ్యమైతే, గుత్తకు ఇచ్చినటువంటి వారు మానవులకు సాదృశ్యమై ఉన్నారు. ఎందుకు దేవుడు మానవులమైనటువంటి మనకు ఆత్మీయ జీవితమైనటువంటి ద్రాక్ష తోటను ఆయన ఇచ్చాడంటే, మన ఆత్మీయ జీవితములో ఫలించుటకు. హల్లెలూయా. అయితే ఇక్కడ ఆ యజమానుడు ఏ ఉద్దేశముతో అయితే ఆ ద్రాక్ష తోటను వారికి ఇచ్చాడో ఆ ఉద్దేశమును మరిచిపోయారు. ఆ ఉద్దేశమును పక్కన పెట్టి వారి ఉద్దేశము ఇప్పుడు ఏమై ఉందంటే, ఆ ద్రాక్ష తోటనే స్వాస్యముగా పొందుకోవాలని వారు దురుద్దేశము కలిగి ఉన్నారు. గమనించండి, దేవుడు మానవులమైనటువంటి మనకు స్వాస్యమును ఇవ్వాలని ఇష్టపడుతున్నటువంటి వాడే. అయితే ఆ స్వాస్యమును దేవుడు మనకు ఎలా ఇవ్వాలనుకుంటున్నాడో ఆయన ఒక ప్రత్యేకమైనటువంటి ఉద్దేశమును కలిగి ఉన్నాడు. అయితే ఆది నుండి కూడా మానవుడు ఏం చేస్తున్నాడంటే, దేవుని ఉద్దేశము ప్రకారముగా దేవుడు మన కొరకు ఇవ్వాలనుకుంటున్నటువంటి దీవెన ఆశీర్వాదములను మరొక విధముగా పొందుకోవాలని ప్రయత్నం చేస్తూనే ఉన్నాడు. చూడండి, దేవుని వాక్యం సెలవిస్తోంది, దేవుడు ఎప్పుడు మనకు దానిని స్వాస్యముగా ఇవ్వాలని కోరుతూ ఉన్నాడంటే, జకర్యా గ్రంథం 8వ అధ్యాయం 12వ వచనమును మనము చదువుదాం. సమాధాన సూచకమైన ద్రాక్ష చెట్లు ఫలమిచ్చును, భూమి పండును, ఆకాశము నుండి మంచు కురియును, ఈ జనులలో శేషించిన వారికి వీటినన్నిటినీ నేను స్వాస్థ్యముగా
ఇతును ఇదే సైన్యములకు అధిపతి అగు యెహోవా వాక్కు. ఎవరికి ఆయన వీటిని అనగా ఫలించినటువంటి ద్రాక్ష తోటను ఎవరికి దేవుడు స్వాస్యముగా ఇవ్వాలనుకుంటున్నాడంటే, ఎవరైతే ఆ ద్రాక్ష తోట ఫలించే విధముగా ఆ ద్రాక్ష తోటలో పనిచేశారో వారికి. అయితే ఇక్కడ వారు ఆ యొక్క ద్రాక్ష తోటలో ఆ ద్రాక్ష చెట్లు ఫలింపకుండానే, అంటే అవి ఫలించే విధముగా వారు ఆ ద్రాక్ష తోటలో పని చేయకుండానే వారు దాన్ని స్వాస్యముగా పొందుకోవాలనుకుంటున్నారు. కాబట్టే ఆ యొక్క పండ్ల కాలము సమీపించినప్పుడు యజమానుడు పంపించినటువంటి దాసులను కొట్టారు, వారు చంపేశారు. ఒకవేళ ఈ దాసులను మనము చంపగలిగితే ఈ ద్రాక్ష తోటను మనము స్వాస్యముగా పొందుకోవచ్చు అన్నటువంటి దురుద్దేశము వారిలో కలిగింది. చివరికి ఆయన కుమారుణ్ణి పంపించినప్పుడు కూడా వారు అనుకుంటూ ఉన్నారు, ఒకవేళ ఈ కుమారుణ్ణి మనము చంపగలిగితే చాలు, ఇక ఆ యజమానునికి వారసుడు ఎవరు ఉండడు, కాబట్టి ఈ ద్రాక్ష తోట మనదే అయిపోతుంది అని వారు అనుకున్నారు. అందుకోసమనే అక్కడ యేసు ప్రభువుల వారు ఆ ఉపమానములో ఒక ప్రశ్న వేస్తూ ఉన్నారు. 21వ అధ్యాయం 40వ వచనంలో, కాబట్టి ఆ ద్రాక్ష తోట యజమానుడు వచ్చినప్పుడు ఆ కాపులనేమి చేయున నేను, ఏం చేస్తా? 41వ వచనంలో అక్కడ ఉన్నటువంటి వారు జవాబిస్తున్నారు, అందుకు వారు ఆ దుర్మార్గులను కఠినముగా సంహరించి వాటి కాలముల యందు తనకు పండ్లను చెల్లించునట్టి ఇతర కాపులకు ఆ ద్రాక్ష తోట గుత్తకిచ్చునని ఆయనతో చెప్పిరి. ఒకవేళ దేవుడు ఏ ఉద్దేశముతో అయితే మనల్ని రక్షించాడో, ఏ ఉద్దేశముతో అయితే ఆయన ద్రాక్ష తోటలో మనల్ని ఉంచాడో, ఆ ఉద్దేశమునకు వ్యతిరేకముగా ఒకవేళ మనము ముందుకు వెళ్తూ ఉంటే అది ప్రమాదకరమైనటువంటి స్థితిలోనికి మనల్ని తీసుకుని వెళ్తుంది. దేవుని యొక్క కృప మన యొద్ధ నుండి తొలగిపోయేటువంటి ప్రమాదం ఉంది. దేవుని రాజ్యం అన్నటువంటిది మన యొద్ధ నుండి తొలగిపోయి ఆ ఉద్దేశము ప్రకారము ఎవరైతే జీవిస్తారో వారికి అనుగ్రహించబడేటువంటి ఇంకొక పరిస్థితి ఉందని యేసు ప్రభువులు వారు జ్ఞాపకము చేస్తూ ఉన్నారు. ఆ దినాలలో ప్రధాన యాజకులను గురించి, పరిసయ్యులను గురించి యేసు ప్రభువులు వారు ఈ ఉపమానమును చెబుతూ ఉన్నారు. అయితే ఇది మన ఆత్మీయ జీవితంలో ఒకసారి మనం దీన్ని అన్వయింపజేసుకుంటే నిజముగా మనము దేవుని ఉద్దేశము ప్రకారము ఆయన తోటలో పనిచేస్తూ ఉన్నామా? ఎందుకంటే యేసు ప్రభువుల వారు 43వ వచనములో అంటూ ఉన్నాడు, కాబట్టి దేవుని రాజ్యము మీ యొద్ద నుండి తొలగింపబడి దాని ఫలమిచ్చు జనులకు ఇయ్యబడునని మీతో చెప్పుచున్నాను. మన ఆత్మీయ జీవితములో మనము ఫలించడానికి అవసరమైన వాటన్నిటిని దేవుడు మన కొరకు ఉంచాడు. హల్లెలూయా. ఏమి కారణాలు మనం చెప్పేటువంటి అవకాశము లేని విధముగా మనము ఫలించున్నట్లుగా ఆయన సమస్తాన్ని సిద్ధపరిచాడు. ఆ ద్రాక్ష తోట నాటించాడు. అంత మాత్రమే కాదు, ఆయన ఏం చేశాడు? ఆ ద్రాక్ష తోట చుట్టూ కూడా ఆయన కంచె వేయించాడు. మనము ఆత్మీయముగా జీవించుటకు అవసరమైనటువంటి ఆయన ఆత్మను ఆయన మనలో నాటాడు. హల్లెలూయా. మానవులముగా మనము ఆత్మీయముగా ఎదిగేటువంటి అవకాశము లేదు. అయితే యేసు ప్రభు యొక్క మరణ పునరుద్ధానముల ద్వారా దేవుని ఆత్మ మనలో నివసిస్తూ ఉంది. ఎందుకంటే ఒక పాపి యేసు ప్రభుని తన నోటితో నేను పాపినని ఒప్పుకొని, యేసు ప్రభు దేవుడని ఒప్పుకొని, ఆయన హృదయములో యేసు నా పాపముల కొరకు చనిపోయి తిరిగి లేచాడని విశ్వాసము ఉంచినప్పుడు దేవుని ఆత్మ ఆయనలో నటబడుతుంది. కాబట్టే యేసును అంగీకరించినటువంటి
అన్నటువంటి ప్రతి విశ్వాసి ఆత్మీయ జీవితంలో ఎదగాల అన్నటువంటి ఆశను కలిగి ఉంటాడు. రెండవదిగా ఆయన ఆ యొక్క ద్రాక్ష తోట చుట్టూ కంచె వేయించాడు. ఆ కంచె దేవుని వాక్యానికి సాదృశ్యంగా ఉంది. దేవుని వాక్యం అన్నటువంటిది దేవుడు మనకిచ్చినటువంటి ఆత్మీయ జీవితంలో మనము ఎదుగుటకు అంత మాత్రమే కాదు, ఈ దేవుని వాక్యం అన్నటువంటిది మన ఆత్మీయ జీవితములో మనము ఎదగకుండా అపవాది చేయకుండా అడ్డుకునేదానికి కూడా సహాయపడుతుంది. మూడవదిగా ఆయన ఆ ద్రాక్ష తోటలో ద్రాక్ష తొట్టి తొలిపించాడు. ఆ ద్రాక్ష తొట్టి అన్నటువంటిది సంఘానికి, సంఘ సహవాసానికి సాదృశ్యంగా ఉంది. ఆ ద్రాక్ష పండ్లు వచ్చినప్పుడు ద్రాక్ష రసమును చేయుటకు ఆ తొట్లను ఆయన ఆ ద్రాక్ష తోటలోనే నిర్మించాడు. మన ఆత్మీయ జీవితంలో సంఘ సహవాసం అన్నటువంటిది ఒక భాగం. సంఘ సహవాసము లేకుండా ఆత్మీయ జీవితం అన్నటువంటిది కుదరదు. నేను వ్యక్తిగతంగా బైబిల్ చదువుతాను, ప్రార్థన చేస్తాను, టీవీలో ప్రసంగాలు వింటాను, ఇంట్లో నుంచే దైవజనులకు కానుకలు పంపిస్తానంటే ఆ ఆత్మీయ జీవితము దేవుని వాక్యానుసారమైనటువంటిది కాదు. సంఘ సహవాసం అన్నటువంటిది మన ఆత్మీయ జీవితంలో ఒక భాగం. నాలుగవదిగా ఆయన ఏమి చేశాడంటే ఆ యొక్క ద్రాక్ష తోటలో గోపురమును కట్టించాడు. ఆ గోపురం అన్నటువంటిది మన ప్రార్థనా జీవితానికి సాదృశ్యంగా ఉంది. ద్రాక్ష తోటలో వారు పని చేయడానికి అవసరమైన వాటన్నిటినీ ఆయన ఏర్పాటు చేశాడు, కానీ వారు వాటిని వేటిని ఉపయోగించుకోకుండానే స్వాస్థ్యము పొందుకోవాలనుకున్నారు. ప్రియ సంఘమా, దేవుడు మనకు ఎందుకు ఈ భూమి మీద జన్మనిచ్చాడంటే, లేకపోతే మానవుని యొక్క జీవితం పట్ల దేవుని యొక్క ప్రథమ ఉద్దేశం ఏంటంటే మనము ఆత్మీయ జీవితములో ఫలించుటయే. యేసు ప్రభువులు వారు చెప్పినటువంటి ఉపమానములన్నింటినీ మనం ధ్యానం చేస్తే చాలా స్పష్టముగా ఈ విషయం మనకు అర్థమవుతుంది. ఆయన మరొక ఉపమానం చెప్పాడు. ద్రాక్ష తోటలో నాటబడినటువంటి ఒక అంజూరపు చెట్టును గురించి చెబుతూ ఆయన 3 సంవత్సరముల నుండి ఎదురు చూస్తున్నాడు దాని ఫలముల కొరకు, అయితే ఆ చెట్టు ఫలించలేదు. అందుకోసమని ఆయన దాసులతో చెబుతూ ఉన్నాడు ఈ చెట్టును నరికివేయమంటూ ఉన్నాడు. ఎందుకంటే ఫలించినటువంటి చెట్టు నా యొక్క తోటలో ఉండడానికి వీలు లేదు. నేను ఇచ్చినటువంటి ఈ తోటను ఎవరైతే ఫలించకుండా ఉపయోగించుకోవాలని చూస్తారో వారి కొరకు కాదు ఈ తోట కాబట్టి ఆయన వారిని సంహరించి ఎవరైతే ఆయా కాలములలో ఆయా పండ్లను ఆ యజమానునికి అందిస్తారో వారికి ఆయన ఇస్తానని తెలియజేస్తూ ఉన్నాడు. ఫలించినటువంటి జీవితము దేవునికి ఇష్టము లేదు. ప్రియ సంఘమా, మన జీవితాలను మనం పరిశీలన చేసుకోవాలి. మన ఆత్మీయ జీవితంలో మనము ఫలిస్తూ ఉన్నామా లేదా? దేవుడు మన దగ్గరికి మన ఆత్మీయ జీవితపు ఫలింపును చూడడానికి మన దగ్గరికి వస్తూ ఉంటాడు. మరొక సందర్భంలో త్రోవ ప్రక్కన నాటబడినటువంటి ఒక అంజూరపు చెట్టును యేసు ప్రభువులు వారు చూచి ఆయన ఆకలిగొని దాని దగ్గరికి వస్తే దాని దగ్గర పండ్లేమీ కనిపించలేదు. ఫలాలు లేనటువంటి అంజూరపు చెట్టు క్షపించబడింది. కాబట్టి మన జీవితంలో మనం ఎప్పుడూ కూడా ఒకవైపే చూస్తున్నాం. దేవుడు మనకు సహాయం చేయాలని, దేవుడు మనల్ని దీవించాలని, ఆశీర్వదించాలని. దేవుడు మనకు సహాయం చేస్తాడు, ఆయన మనల్ని దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. అయితే ఆయన తన పద్ధతి ప్రకారమే చేస్తాడు. హల్లెలూయా.
ఆయన అక్రమము చేసేటువంటి దేవుడు కాదు. అంత మాత్రమే కాదు, అక్రమము చేసేటువంటి వారికి ఆయన యొద్ద చోటు లేదు. అందుకే ఆయన అక్రమము చేయువారలారా నా యొద్ద నుండి తొలగిపోండి అని ఆయన చెబుతూ ఉన్నాడు. అక్రమమైనటువంటి రీతిలో మనము దేవుని దీవెన ఆశీర్వాదములను పొందుకొనుట అన్నటువంటిది మనము దేవునికి దూరమైపోయేటువంటి పరిస్థితిలోనికి నెట్టివేస్తుందని గ్రహించాలి. నీవు ఆత్మీయ జీవితంలో ఎదగకుండానే దేవుని దీవెన ఆశీర్వాదాలు పొందుకోవాలని ప్రయత్నం చేసేటువంటి ప్రతి ప్రయత్నం దేవుని ఆత్మను దుఃఖపరుస్తూ ఉందని నీవు గుర్తించాలి. ఆ యొక్క యజమానుని దాసులను వారు కొట్టినప్పుడు ఆ యజమానుడు ఎంత దుఃఖపడింటాడు, ఎంత వేదన పడింటాడు. ఎందుకంటే ఆయన ఒక మంచి ఉద్దేశంతో సమస్తాన్ని కూడా సమకూర్చి ఏర్పరచి సిద్ధపరచి ఆయన వారికి దానిని గుత్తకిచ్చాడు. తన కుమారుడైనటువంటి ఆయనను పంపినప్పుడు కూడా వారు చంపినప్పుడు ఆ యజమానుడు ఎంత వేదన పడింటాడు. అదే మనం ఒకవేళ ఆత్మీయ జీవితంలో ఆ దృష్టితో చూస్తే మనము దేవుని ఉద్దేశము ప్రకారము జీవించకుండా మనము మరొక విధానములో ఆ స్వాస్యమును ఆ దీవెన ఆశీర్వాదమును దేవుని కృపను మనము పొందుకోవాలని ప్రయత్నం చేస్తున్న ప్రతిసారి కూడా దేవుని ఆత్మను మనము దుఃఖపరుస్తున్నామని గుర్తించాలి. ఇస్తాడు ఆయన మనకు స్వాస్యమును. ఫలించినటువంటి ద్రాక్ష తోటను ఆయన మనకు స్వాస్యముగా ఇవ్వాలనుకుంటూ ఉన్నాడు. పండేటువంటి భూమిని ఆయన మనకు స్వాస్యముగా ఇవ్వాలనుకుంటూ ఉన్నాడు. అయితే ఫలించేటువంటి ఆ ద్రాక్ష తోటను పండేటువంటి ఆ యొక్క భూమిని ఎండిన భూమిగా చేశారు. అది ఆయన ఆత్మను దుఃఖింపజేసింది. మన ఆత్మీయ జీవితం ఫలిస్తూ ఉందా లేదా? మన ఆత్మీయ జీవితంలో మనము ఫలించినప్పుడు దేవుడు మనకు అవసరమైన వాటన్నిటిని కూడా ఇస్తాడు. హల్లెలూయా. ఆయన వారికి దానిని గుత్తకిచ్చాడు. అంటే ఏంటంటే 50% దేవునికి, 50% మనకు. అంటే మనం ఎప్పుడైతే మన ఆత్మీయ జీవితంలో దేవునికి ఇవ్వగలిగినటువంటి స్థితికి ఎదుగుతామో అప్పుడు దేవుడు మనల్ని ఇహ సంబంధమైన విషయాల్లో కూడా దీవిస్తాడు. హల్లెలూయా. నీ ఆత్మీయ జీవితంలో నీవు 50% ఎదిగితే దేవుడు నీకు 50% ఇస్తాడు. ఆత్మీయ జీవితంలో నీవు ఎంతగా అయితే ఎదుగుతావో అంతగా దేవుడు ఇహ సంబంధమైన విషయాల్లో కూడా దేవుడు మనల్ని దీవించి ఆశీర్వదిస్తాడు. అందుకే దేవుని వాక్యం సెలవిస్తోంది, నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము ఆయన మనలను అన్ని విషయాలలో వర్ధిల్లింపజేస్తాడు. దేవునికి ఇవ్వాల్సినటువంటి పండ్లనే నీవు ఫలింపకుండా చేసుకొని నీవు దేవుని స్వాస్యాన్ని పొందుకోవాలనుకోవడం ఎంత దౌర్భాగ్యమైనటువంటి స్థితి. దేవుని ఆత్మను దుఃఖపరుస్తున్నాం. ఒకవేళ అలాంటి పరిస్థితినే మనము కొనసాగిస్తే దేవుడు మనకిచ్చినటువంటి కృపను, ఆయన మనకిచ్చినటువంటి రక్షణను, ఆయన మన పట్ల కలిగినటువంటి ఉద్దేశములను మన జీవితంలో కోల్పోయేటువంటి ప్రమాదం ఉంది. అది ఎంత భయంకరమైనటువంటి పరిస్థితి. ఏ యోగ్యత, ఎన్నిక, అర్హత లేనటువంటి నిన్ను, కూలికి పని చేసుకునేటువంటి నిన్ను ఆయన ప్రేమించి ఆయన నిన్ను తీసుకొని వచ్చి సమస్తాన్ని సిద్ధపరిచినటువంటి ఆ ద్రాక్ష తోటలో ఉంచితే ఆయనకే నీవు వెన్ను పోటు పొడుస్తున్నటువంటి పరిస్థితి అంటే ఎంత భయంకరమైనటువంటి పరిస్థితి. కాబట్టి మన ఆత్మీయ జీవితంలో మనము ఎదగాలి. ఎదుగుటకు అవసరమైనటువంటి ఆ యొక్క కంచెను దేవుడు మన కొరకు ఉంచాడు. ఈ పరిశుద్ధ దేవుని వాక్యాన్ని మనము చదవాలి. మన హద్దులు దేవుడి వాక్యంలో రాయించాడు. ద్రాక్ష తోట
వెలుపలికి వచ్చి ఆ యొక్క కుమారుణ్ణి చంపారు. దేవుడు వారికి ఒక హద్దు నియమించాడు. ఆ ద్రాక్ష తోట చుట్టూ ఆయన కంచె వేయించాడు. అయితే వారు దేవుని వాక్యానికి వ్యతిరేకముగా వారు ముందుకు వచ్చారు. మన ఆత్మీయ జీవితంలో ఎదుగుటకు మనం ఎలా జీవించాలో, ఎలా జీవించకూడదో ఈ దేవుని పరిశుద్ధ వాక్యంలో రాయబడింది. మన ఆత్మీయ జీవితంలో ఎదుగుటకు, వర్ధిల్లుటకు, అభివృద్ధి చెందుటకు దేవుడు సంఘమును ఆయన సిద్ధపరిచాడు, ఏర్పాటు చేశాడు. మన ఆత్మీయ జీవితంలో మనం ఎంత ఎదుగుతున్నామో మనం తెలుసుకున్నటకు ఆ ప్రార్థన గోపురం అన్నటువంటిది సాదృశ్యంగా ఉంది. దేవుడు మనకు ఇచ్చినటువంటి వీటిని మనము ఉపయోగిస్తున్నామా లేదా అన్నటువంటిది ప్రశ్న. ఆ వాక్య ప్రకారం మన జీవితాలను మనము ఎదిగింపచేయాలి, సంఘ సహవాసంలో కలుసుకోవాలి, ప్రార్థన జీవితాన్ని కలిగి ఉండాలి. ఆ ప్రకారం మనము జీవించగలిగితే ఆయన ఆ ఫలించినటువంటి ద్రాక్ష తోటను మనకేం చేస్తాడు? స్వాస్థ్యముగా ఇచ్చేస్తాడు. ఎందుకు ఈ భూమి మీద మనకు ఈ యొక్క జీవితం అంటే పరలోకం అన్నటువంటి స్వాస్థ్యమును పొందుకొనుటకు. హల్లెలూయా. ఆయన దాన్ని స్వాస్థ్యముగా ఇవ్వాలనే నీ కొరకే ఆయన సిద్ధం చేశాడు. అయితే గుత్తకిచ్చాడు. ఎందుకంటే ఆ స్వాస్థ్యమును నీవు పొందుకొనుటకు అర్హుడవో కాదో తెలుసుకొనుటకు. ఈ భూమి మీద కొంత సమయమే దేవునితో గడపనటువంటి నీవు పరలోకములో నిత్యము ఆయనతో గడపలేవు. కాబట్టే ఆయన నిన్ను ఆ తోటలో నుండి సంహరిస్తూ ఉన్నాడు. పరలోకములో నిత్యము దేవునితో ఉండేటువంటిదే, దానికి మించి ఇంకేమీ లేదు. అక్కడ నిత్యము దేవుణ్ణి స్తుతించుటే ఆయన సన్నిధిలో పరిశుద్ధముగా ఉండి మనము ఆయన సన్నిధిలో సాగిలపడి ఆయన్ను ఆరాధించుటే పరలోకములో జరిగేటువంటిది ముఖ్యముగా. దానిని మనము ఈ భూమి మీదే అలవాటు చేసుకొనకపోతే పరలోకములో మనము ఆయనతో నిత్యము గడపలేనటువంటి స్థితి. కాబట్టి మనము దేవుని చేత నాటబడినటువంటి వారమని, ఆత్మీయ జీవితం అన్నటువంటిది దేవుడు మనకిచ్చినటువంటి ఒక గొప్ప కృపని మనము గ్రహించి ఆత్మీయ జీవితంలో ఎదుగుటకు ఆయన ఇచ్చినటువంటి వాక్యమును, సంఘ సహవాసమును, ప్రార్థనను నిర్లక్ష్యము చేయక వాటిని ఉపయోగిస్తూ ఆత్మీయ జీవితంలో ఎదిగి ఫలిద్దాం. తప్పకుండా ఫలించినప్పుడు ఆయన దానిని మనకు స్వాస్థ్యముగా ఇస్తాడు. ప్రభు వాటి కృపను చూపునుగాక. పరలోకమంతున్న మా తండ్రి, మీ పరిశుద్ధమైన నామమును బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం. అవునైనా కూలికి కూడా పనికిరానటువంటి మా జీవితాలను మీరు ఎంతగానో ప్రేమించి మీ ప్రియకుమారుడైన యేసు క్రీస్తు యొక్క మరణ పునరుద్ధానముల చేత, ఆయన చిందించినటువంటి పరిశుద్ధ రక్తము చేత వెలపెట్టి మమ్మను కొని ఆ యొక్క ద్రాక్ష తోటను అప్పగించారు. మా ఆత్మీయ జీవితములలో ఎదుగుటకు అవసరమైనటువంటి మీ వాక్యాన్ని, సంఘ క్రమమును, ప్రార్థనను ప్రభు మీరు మా కొరకు మీరు ఉంచారు. అయితే వాటన్నిటిని కూడా చాలాసార్లు మేము నిర్లక్ష్యము చేసి మీరు మాకు ఇవ్వాలనుకుంటున్నటువంటి ఆ దీవెన ఆశీర్వాదముల కొరకే ప్రాకులాడి మీ ఆత్మను అనేక సార్లు దుఃఖపరిచి, ఒకవేళ నాయన మీ రాజ్యానికి దూరం అయిపోయేటువంటి దుస్థితిలో మేమున్నామేమో కనికరించండి ప్రభా. ఈ మాటలు వింటున్నటువంటి మీ బిడ్డలను ప్రభా మీరు కనికరించి వారిలో మీరు నాటినటువంటి ఆ ఆత్మను రగిలింపజేసి ప్రభా, ఆ ఆత్మ ప్రభా నాయన ప్రకారము వారి యొక్క ఆత్మీయ జీవితములు ఎదుగుటకు కావలసినటువంటి మీ వాక్యాన్ని వారు ఉపయోగించుటకు, చదువుటకు, ధ్యానించుటకు, వారి హృదయాలలో ఉంచుకొనుటకు సహాయం చేయండి నాయన. సంఘ సహవాసములో కలుసు కొనుటకు కృపను చూపించండి.
ప్రార్థనను చేస్తూ మేము ఫలించి మీరు మా కొరకు ఇచ్చేటువంటి ఆ స్వాస్థ్యమును ప్రభువా పోగొట్టుకొనకుండా పొందుకునేటువంటి కృపను దయచేయమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.